రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావుకి బాలినేని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బాలినేని మాట్లాడుతూ, మీడియా వాళ్ళు జరిగింది జరిగినట్లు రాయండిని, లేనిపోని వార్తలు రాయవద్దని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి నెల రోజులకి బాలినేని ఒంగోలు వచ్చాడని అన్నారని, కరోనా సమయంలో 2 సంవత్సరాలు ప్రజలకు కనపడకుండా వెళ్లిపోయామని దామచర్ల జనార్దనరావుని బాలినేని ప్రశ్నించారు. దామచర్ల జనార్దనరావు అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఆడవాళ్లను కొట్టించే సంస్కారం నాది కాదు నీది అని బాలినేని ఎద్దేవా చేశారు. నువ్వేవో జమీందార్వి, నేనేమో పాలేర్లాగా మాట్లాడుతున్నావని, అసలు ఒంగోలులో పోలీసులు పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. నేను బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిని కాదని బాలినేని ఘాటుగా సమాధానమిచ్చారు. నన్ను ఈ రకంగా హెచ్చరిస్తూ ఉంటే పోలీసు ఏం చేస్తూ ఉంది? వ్యవస్థ ఉందా అంటే మీరు కొట్టుకో, వాడు వస్తే అక్కడ కొట్టుకోమంటారా చెప్పండి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అట? అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసులు పెట్టించడానికి కావాలని మా కోడలు చెప్పుతో కొట్టిందంట. చూశారంటండి, ఆ రోజు వీడియో చూశారు. వాళ్ళు కొడుతుంటే ఇట్లా ఆపుతుంది, దాన్ని చెప్పుతో కొట్టిందని మాట్లాడుతావు. ఎంత అబద్ధాలు! వీడియో చూపించు, చెప్పుందా చెప్పండి. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన అసలు కేసులు పెట్టేదానికి ప్రయత్నాలు ఎన్ని, ఈ కేసులకి మేమే లెక్క చెయ్యము. తెగించున్నా ఇంకా నువ్వేదో అంటున్నావు, కొవ్వు దించుతానంట ఆయన. వాడన్న నేను వాడనే పదం వాడాను నిన్న. వాడనే పదం నేను వాడానా నిన్న? 5 సార్లు వాడు అంటున్నావు నేను. ఆ మాట ఈసారి ఏమంటే కొవ్వు తీస్తాను. అయ్యా, ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాను, నాకేం కొలెస్ట్రాల్ ఏమి లేవు. నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్, ఇంత లావును ఉంటావు పందిలాగా, ఏంటి ఇది? ఇష్టం వచ్చాడు మాట్లాడుతూ ఉన్నావు. కొవ్వు దించుతావా? ఏం దించుతావా నువ్వు కొవ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ అధికారం వచ్చింది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావేమో, అది పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నువ్వు అడుగుతున్నావు ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు పారిపోయాడు అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు పోయిన సార్ 2019లో ఎలక్షన్ 2 సంవత్సరాలు కనపడ్డావా? 2 సంవత్సరాలు నువ్వు కనపడ్డావా? కోవిడ్ వచ్చిన జనం గురించి